లోగో పెడుతున్నాం పెద్దదే అట్లదా బండిమే పెట్టేయాలి. అందరికీ నమస్కారం అండి. రాత్రి రాత్రి తెల్లవారుజామున 3:30 గంటలకి ఈ ప్రాంతంలో సిఐడి వాళ్ళు సుమారు 200-300 మంది పోలీసులతో మా ఇంట్లోకి ఎంటర్ అవడం జరిగింది. మరి ఆ రోజు ఆ సమయంలో గేట్లు వేసి ఉన్నప్పటికీ గోడలు దూకి లోపలికి వచ్చి కట్టర్స్ తోటి గేట్లు కట్ చేసి లోపల చాలా దౌర్జన్యంగా రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న డిస్టర్బెన్స్ని చూసి నేను బయటకు వచ్చాను. సుమారు 3:15 గంటలకి చాలా 300-400 మంది పోలీసులు ఉన్నారు. అందరు మఫ్తీలో ఉన్నారు. ఏంటి ఎలాగ వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. మరి నాకు నోటీస్ ఇస్తారా అని అడిగితే నోటీస్ ఇవ్వమని చెప్పారు. నోటీస్ ఇవ్వనని చెప్పి రిజెక్ట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తానో కా చూపెక్కమన్నారు. కనీసం బట్టలు వేసుకొని రావాలి కదా అంటే బట్టలు వేసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. నాకు జోళ్ళు వేసుకోవడానికి టైం లేకుండా బలవంతంగా తీసుకొచ్చి ఆ జీప్లో తోసి జీప్ ఎక్కించారు. ఆ జీప్ 4 గంటల ప్రాంతంలో నర్సీపట్నం బయలుదేరాం. సుమారు 7:30 ప్రాంతం ఉదయం ప్రాంతానికి సిఐడి ఆఫీస్కి రావడం జరిగింది. అయితే సిఐడి ఆఫీసులో మాత్రం ఉదయం సాయంత్రం వరకు మాత్రం ఏమి ఇబ్బంది పట్టలేదు. చక్కగానే కూర్చోబెట్టారు. సాయంత్రం వరకు ఏ అరేంజ్మెంట్ లేకుండా కార్యక్రమాలు జరిగాయి. అయితే నేను ఈ సందర్భంలో ఏం చేస్తానంటే రేపు హైకోర్టులో మళ్ళీ దీని మీద చర్చ ఉంది. రేపు ఉదయమే రేపు హైకోర్టులో చర్చ ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద ప్రెస్లో మాట్లాడడం అంత సమంజసం కాదు, భావ్యం కాదు. అయితే ఒక విషయం చెప్పాలి మీకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన తప్పుల్ని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరి నోళ్ళు నొక్కాలని దౌర్జన్యంగా కేసులు పెట్టి మా నోళ్ళు ముగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, ఇవాళ మేము శత్రువులం కాదు, మీ ప్రత్యర్థులు మేము. అంచేది మీ పార్టీ ఏ తప్పులు చేసినా మాట్లాడే హక్కు మాకు స్వాతంత్రం ఉంది. మమ్మల్ని ఏదో శత్రువులా చూసి మమ్మల్ని అణదొక్కాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నాన్ని మీరు విరమించుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇంత వరుసగా పరిపాలన లేదు, ఇంత దౌర్జన్యాలు లేవు, మీ అందరికీ తెలుసు. అంచేది మేము చేస్తున్న విమర్శల్ని నువ్వు పాజిటివ్గా తీసుకో, నెగిటివ్గా తీసుకొని మా నోరులు ముంచాలని చేసే ప్రయత్నం మంచిది కాదు. ఇకపోతే రాజకీయాల్లో శత్రుత్వం మిత్రత్వం ఉండదు. ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటాం, కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దాని మంచి హృదయంతో మీరు స్వీకరించాలి. అలా కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇప్పుడు 14 కేసులు పెట్టాం. ఓకే, నేను రాజకీయాల్లో మొదటి నుంచి 40 సంవత్సరాలు పెట్టి ఉన్నాను కాబట్టి నేను పర్లేదు. ఎన్ని కేసులు పెట్టినా మేము లొంగం. కానీ మా కుటుంబ సభ్యుల్ని, నాకున్న 2 కొడుకుల్ని, ఆఖరికి నా మనవరాల మీద కూడా నీ కక్ష ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు కక్షాల మీద? నీకు ఏమైనా కోపం ఉంటే నామే చూసుకో. రాజకీయంగా ఇంట్లో ఆడవాళ్ళ మీద, మనవరాల మీద, కొడుకుల మీద చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? అంచేది మీ పార్టీ ఏ తప్పులు చేసినా మాట్లాడే హక్కు మాకు స్వాతంత్రం ఉంది. మమ్మల్ని ఏదో శత్రువులా చూసి మమ్మల్ని అణదొక్కాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే ప్రయత్నాన్ని మీరు విరమించుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇంత వరుసగా పరిపాలన లేదు, ఇంత దౌర్జన్యాలు లేవు, మీ అందరికీ తెలుసు. అంచేది మేము చేస్తున్న విమర్శల్ని నువ్వు పాజిటివ్గా తీసుకో, నెగిటివ్గా తీసుకొని మా నోరులు ముంచాలని చేసే ప్రయత్నం మంచిది కాదు. ఇకపోతే రాజకీయాల్లో శత్రుత్వం మిత్రత్వం ఉండదు. ఒకరికొకరు విమర్శించుకుంటూ ఉంటాం,
కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దాని మంచి హృదయంతో మీరు స్వీకరించాలి. అలా కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇప్పుడు ఆమె 14 కేసులు పెట్టాం. ఓకే, నేను రాజకీయాల్లో మొదటి నుంచి 40 సంవత్సరాలు పెట్టి ఉన్నాను కాబట్టి నేను పర్లేదు. ఎన్ని కేసులు పెట్టినా మేము లొంగం. కానీ మా కుటుంబ సభ్యుల్ని, నాకున్న ఇద్దరు కొడుకుల్ని, ఆఖరికి నా మనవరాల మీద కూడా నీ కక్ష ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు కక్షాల మీద? నీకు ఏమైనా కోపం ఉంటే నామే చూసుకో. రాజకీయంగా ఇంట్లో ఆడవాళ్ళ మీద, మనవరాల మీద, కొడుకుల మీద చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? అంచేత రేపు కోర్టు హీరింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం ఒంటికాడ నేను ప్రెస్ మీట్ పెడతాను, అన్ని వివరాలు చెప్తాను. ఈ సందర్భంలో మరొక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, మాది ఒకటే మాట, ఒకటే పార్టీ. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా నిన్ను ఎదిరించి మాట్లాడుతూనే ఉంటాం, నీ తప్పుల్ని ప్రజలకు చెప్తూనే ఉంటాం. దాని భయం పడే ప్రసక్తి లేదని చెప్పి మీ ప్రెస్ ద్వారా మనం చేస్తున్నాం. రెండు సెంట్లు కాదు, ఏదో 2 గజాల సెంటు ఆక్రమించారంట. అదేనమ్మా, రేపు అన్నీ మాట్లాడతాను. ఇప్పుడు రేపు కోర్టులో, హైకోర్టులో దీని మీద డిస్కషన్ ఉంది. ఇలాంటిటప్పుడు ఇక్కడ మనం మాట్లాడితే జడ్జెస్ కూడా పరిస్థితి ఉంది. అంచేది రేపు 2 గంటలకు పెడతాను. మీరు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్తాను. రాత్రి ఈ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు చాలామంది దీన్ని స్పందించారు. తెలుగుదేశం పార్టీకి నాకు మద్దతు తెలిపారు. అటువంటి నాయకులకి, కార్యకర్తలు అందరికి కూడా మీ అందరి ద్వారా నా పాదాభివాదం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్నా ఇప్పుడు